ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు వచ్చిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబుని ప్రశంసించడం దానికి వైసీపీ కౌంటర్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమంటూ రజనీపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు రజనీని విమర్శించిన వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారున్నారు ఉన్నారు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే ఆయన ఫ్యాన్స్ టీడీపీ నాయకులు మద్దతుగా నిలిచారు అయితే ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరు స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది రజనీకాంత్ పై విమర్శలు చేసినందుకు గాను ఆయనకు వైకాపా నేతలు క్షమాపణలు చెప్పాలంటూ అభిమానులు ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు రజనీ ఎవరిని కించపాల్సినప్పటికీ అలా ఎలా ట్రోల్ చేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు కూడా సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జగన్ ప్రభుత్వంపై రజని చిన్న విమర్శ చేయకపోయినా వైఎస్ఆర్ సిపి ఆయనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుందని మండిపడ్డారు సమాజంలో ఎంతో గౌరవం ఉండే లెజెండరీ పర్సనాలిటీలపై ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం బాధ కలిగిస్తుందని అన్నారు అయితే రజనీపై ఇంతగా ట్రోల్స్ చేస్తున్నా ఆయన ప్రేమితుడనని చెప్పుకునే మోహన్ బాబు స్పందించకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రజనీకాంత్ కు మోహన్ బాబుకు మధ్య ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం కొనసాగుతుంది తమ మధ్య ఫ్రెండ్షిప్ గురించి ఇద్దరు అనేక సందర్భాల్లో వెల్లడించారు ఇప్పుడు రజనీపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా మోహన్ బాబు మాత్రం స్పందించలేదు ఈ నేపథ్యంలో తన స్నేహితుడికి మోహన్ బాబు ఎందుకు సపోర్ట్ గా నిలవలేదని అలా మౌనంగా ఉండడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు తన స్నేహితుడిని అంత దారుణమైన మాటలు అంటుంటే ఆయన ఎలా తట్టుకోగలుగుతున్నారని అంటున్నారు ఈ విషయంపై మాట్లాడితే పరోక్షంగా జగన్ ప్రభుత్వంపై వైసీపీ నాయకులపై కామెంట్స్ చేసినట్లు అవుతుందని నిశ్శబ్దంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు మిగతా సినీ ప్రముఖులు సైతం ఈ కారణం చేతిన రజనీకాంత్ వ్యవహారంలో స్పందించడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి